తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో తో ఇండస్ట్రీలో గుర్తింపు రావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు కొంతమందికి రెండు మూడు సినిమాలకే మంచి క్రేజ్ రావచ్చు ఇంకొందరికి కొన్నేళ్లు పట్టచ్చు మరికొందరు మాత్రం అందం ఉన్న అభినయం పరంగా ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాక ప్రయత్నాల దగ్గరే మిగిలిపోతారు అందులోనూ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలంటే కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు కానీ ఏ ఒక్కటి కలిసి రాక టాలెంట్ ఉండి మిగిలిపోయిన వారికి అప్పుడప్పుడు రియాలిటీ షో బిగ్ బాస్ బ్రేక్ ఇస్తూ ఉంటుంది కింగ్ నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో తాజాగా ఏడవ సీజన్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే ఈసారి బిగ్ బాస్ సెవెన్ నిర్వాహకులు కాస్త గట్టిగానే ప్లాన్ చేశారు మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్తో మొదలైన బిగ్ బాస్ సెవెన్లో తెలుగు బ్యూటీ రతికా రోజ్ అడుగుపెట్టింది ఎంతో అందంగా క్యూట్ గా ఉన్న రతికను చూసి అప్పుడే ప్రేక్షకులు అట్రాక్ట్ అయిపోయారు అసలు ఎవరి బ్యూటీ ఇండస్ట్రీలో ఉండాల్సిన బామ ఇక్కడేం చేస్తుందంటూ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు రతికా రోజు ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తుంది తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన రతిక తమిళంలోనూ డబ్యూకి రెడీ అయింది మారో అనే మూవీతో కాలీవుడ్లో అడుగు పెట్టబోతుంది రతిక ఇక ఇండస్ట్రీలో క్లిక్ అయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఓవైపు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంటుంది దాదాపు లక్ష ముప్పై పైగా ఫాలోయింగ్ కలిగిన ఈ బ్యూటీ మన తెలుగు అమ్మాయే ఇటీవల పాత్రలో నటించింది సోషల్ మీడియాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న రతిక ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు అందుకే బిగ్ బాస్ లోకి వచ్చానంటూ సూటిగా చెప్పేసింది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రతిక మొదటగా ప్రియా పేరుతో పటాస్ షోలో స్టాండ్ కామెడీ చేస్తుంది ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్ళకు రథిక రోజుగా ఎంట్రీ ఇచ్చింది మరి బిగ్ బాస్లో అయినా రథికకు బ్రేక్ లభిస్తుందేమో చూడాలి మరి రథిక గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో మాకు తెలిపండి